పోయించడం అనేది ఆనవాయితీగా ఈ నియోజకవర్గంలో ఉంటూ వస్తూ ఉంది. ఈరోజు రాజకీయాల కేంద్ర బిందువుగా మీరు మారుస్తున్నారు దాన్ని. ఎందుకంటే నిధులను పక్కదారి పట్టించడం ద్వారా, నిధుల్ని వినియోగించడంలో అవినీతికి పాల్పడడం ద్వారానే ఈ రోజున చర్చలేకి వస్తూ ఉంది. అది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నరసింహస్వామి గుడి గురించి కానీ, నరసింహస్వామి ఉత్సవాల గురించి కానీ, నరసింహస్వామి వారి దేవస్థానం ఆదాయ వనరుల గురించి కానీ, అభివృద్ధి గురించి కానీ నేను ఎవరికి సమాధానం చెప్పుకోనక్కర్లా. ప్రజలు సమాధానం చెప్తారు బజారు లేకపోతే. ఇక అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాడు ఈయన, పేడార్టికల్స్ పాపిరెడ్డి గారు. మామూలుగా ఎన్నికలప్పుడు ఎవరైనా పేడార్టికల్స్ ఇచ్చుకుంటారే పాపం, ఎందుకంటే వాళ్ళకి ఆబ్లిగేషన్ ఉంటుంది ప్రెస్ వాళ్ళతో, లేదంటే నియోజకవర్గ అభ్యర్థిగా పార్టీ అభ్యర్థిగా ఏదైనా ప్రచార కార్యక్రమంలో భాగంగా పేడార్టికల్స్ ఇస్తారు. 8 నెలల ముందు పేడార్టికల్ ఇచ్చుకొని రాయించుకునే దరిద్రుని మేము నియోజకవర్గంలో చూస్తాను. ఈ రోజున ఆ పేడార్టికల్స్ పాపిరెడ్డికి ఉంటే చెప్తాను, నీ అభివృద్ధి గురించి, నీ అబద్ధాల గురించి. జీవాన్ సర్కిల్లో కాలినడకన ఇద్దరం మొదలు పెడతాం, చేయగలుపుకునే ముందు. ఎందుకంటే నువ్వు నేనే శత్రువులు కాదు, రాజకీయ వైరుధ్యం ఉన్నటువంటి వాళ్ళము, రాజకీయంగా వేరే వేరే పార్టీలు ఉండేవాళ్ళం. రోడ్డు ఎంబడితో నడుచుకొని పోదాం ఎన్పీ కుంట సోలార్ పార్క్ వరకు. యూరిన్లలో వాళ్ళని జనాలు పెడితే నువ్వు వాళ్ళు తలంచుకొని రాజకీయ సన్యాసం చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? రాజకీయ పార్టీలకు సంబంధం వద్దు, నడుచుకుంటూ పోదాం. అసలు ఏం చెప్పకుండా ఒక డేట్ ఫిక్స్ చేసుకోకుండా టకాని పోదాం. ఇంకా డేట్ ఫిక్స్ చేసుకుంటే తెలుగుదేశం వల్ల నేను, డేట్ ఫిక్స్ చేసుకుంటే వైసీపీ వల్ల నువ్వు, నిజంగా జెంటిల్మెన్ అగ్రిమెంట్లో పాటుగా నిబద్ధత ఉండేటువంటి రాజకీయ నాయకుడు అయితే, ప్రజలకు సమాధానము, ప్రజల కోసం బతికినటువంటి నాయకుడు అయితే దీనికి కట్టుబడి ఉంది. నేనైతే సిద్ధంగా ఇద్దరం చేయబట్టుకుని పోదాం. మన ఇద్దరికి ఏం కొట్టుకునే ద్వేషాలు కానీ ఇంకోటి కానీ లేవు. పోదాం, పొద్దున్నుంచి కలిసిపోదాము. ప్రజలు ఎవరిని బూతులు తిడతారో మీడియా వాళ్ళు కూడా సీక్రెట్గా మీరు సర్వే చేయండి. ఎవరిళ్ళలో ఆడవాళ్ళని పేరు పెట్టి బండబూతులు తిడతారా వాళ్ళు రాజకీయాల నుంచి తప్పకుండా. దీనికి నువ్వు సిద్ధమా? ఇంకా ఒకటి చెప్తాను, అభివృద్ధి పేరు మీద చెప్తాను. అభివృద్ధి అంటే తలసరి ఆదాయం పెరగాల మనుషులకి, పదే పదే చెప్తాను. ఈ కనీస ఆలోచన లేనటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండడం అనేది దౌర్భాగ్యం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల జీవన ప్రమాణాలు పెరగల. కట్టిండే చలపతి నాయని సత్రానికి ఫేస్ లిఫ్ట్ ఇస్తే వాడుకలేకి తెచ్చినావు, అభినందిస్తాం. వాడుకలేకి వచ్చిన దానికి మేము కూడా గర్వపడతాను, సంతోషపడతాను. దానికి ఫేస్ లిఫ్ట్ ఇస్తానే అభివృద్ధి కాదు, అది ఆల్రెడీ ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ అది. లేదంటే ఉండే రోడ్డునే వంకర టింకర్లుగా నువ్వు ఏదో పట్టుబట్టేసి రోడ్డు వేసి వెళ్ళా, దాంట్లో లబ్ధి పొందాలనే ఆలోచనతో ఏదో గొప్ప చేసిన అనుకుంటా అంటే, ఈరోజు ఆ రోడ్డు పరిస్థితి ఏం ఉందో ఒకసారి మీరు చూసుకో. పక్కన ఉన్నటువంటి ట్రైన్స్ పరిస్థితి, ప్రజలని మనతో కలుపుకొని రాజకీయ నిర్ణయాల్లో భాగస్వామ్యులు చేసి, అభివృద్ధిలో భాగస్వామ్యులు చేస్తే మాత్రమే అభివృద్ధి అంటారు దాన్ని. అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేసేది, దౌర్జన్యం చేసేది అభివృద్ధి కాదు. అటువంటి కార్యక్రమాలు చేస్తే ఆ వంకర టింకర రోడ్లు దానికి ఒక తర్పణం ఉంది, ఉదాహరణ ఉంది. నువ్వు నిజాయితీపరుడు అంటే నిజంగా ఈ ఊరి బాగు గురించి కానీ, ఈ ప్రజల బాగు గురించి కానీ నీకు ఆలోచనలు ఉంటే, యోగ్యత ఉండేటువంటి ప్రజాప్రతినిధివి అయితే, నిబద్ధత కలిగినటువంటి ప్రజాప్రతినిధివి అయితే, ఆ రోడ్డు నిర్మాణంలో ప్రైవేట్ ఆస్తులు కలిగినటువంటి వ్యక్తులకి డబ్బులు కట్టించేసి, రెండు చట్టం ఒకటి ఉంది, 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ఒకటి ఉంది. ఇటువంటి కార్యక్రమాలు ఉంటాయని ఆ చట్టం చేసిండేది పార్లమెంట్ అత్యున్నత స్థాయిలో. దానికి కట్టుబడి నువ్వు చేసింటే నిన్ను మొగోడు అని, నువ్వు ఇప్పుడు నిన్ను ఏమని పిలవాలో నువ్వు ఇన్ని విఘ్నత వదిలేస్తున్నావు. ఆ రోడ్డు నువ్వే కదా అడ్డుకునిందని మాట్లాడుతూ ఉంటా. నేను అడ్డుకున్నా, దానికేం భయపడలేదు, నేనే వెనకుండా ఆడలేదే. ప్రజలకు డబ్బులు కట్టాయా, నాలుగు కావాల్సింటే ఫ్రీగా ఇస్తాను అని ఓపెన్గా ఓ ఫోరం నువ్వైతే ఏదైతే ఏర్పాటు చేసిన మున్సిపాలిటీలో, ఆ ఫోరం మీదనే పబ్లిక్ మీటింగ్లోనే చెప్పినా నేను, నా వరకు నేను ఆశించను, అది మున్సిపాలిటీకి కావాల్సి ఇస్తాను, మిగతాది కావాల్సింటే అందరికీ డబ్బులు ఇచ్చి మీరు చేయండి అని. నేను తప్పేముంది? ఎస్, ఐఎమ్ ఫర్ ద పీపుల్. ప్రజల ఆస్తులు కోల్పోయేటప్పుడు, ప్రజలు నిరాశ్రయులైనప్పుడు వాళ్ళ తరఫున పోరాడాల్సినటువంటి బాధ్యత నాయకులుగా మా మీద ఉందని బలంగా నమ్మేటువంటి వ్యక్తిని అందులో భాగంగానే నేను నిలబడినదాన్ని. ఈవెన్ టుడే ఐ స్టాండ్ బై ఇట్. దాన్ని ఎక్కడ వెనకడుగు వేయడం లేదు, నేను అభివృద్ధికి వ్యతిరేకం కాదు. ప్రజల్ని ఇబ్బంది పెట్టేసి, ప్రజల ఆస్తులు ధ్వంసం చేయడానికి, ప్రజల్ని
అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ ఆస్తుల్ని కాజేసేటువంటి ప్రయత్నం, లేదంటే వాళ్ళ ఆస్తుల్ని కొల్లగొట్టేటువంటి ప్రయత్నం చేసి దానికి వ్యతిరేకం మేము, దానికి అక్కడ కూడా అక్కడ వేయము వెనక్కు తగ్గం. ఏదో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాను అభివృద్ధి కబ్జాలు. నీ అభివృద్ధి ఏర్పాటుతో నీ పార్టీకి, ఈ నియోజకవర్గ ప్రజలకు అర్థమైపోయింది. ఈరోజు నువ్వు ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా ఎందుకు ముందుకు వచ్చినావు అంటే ఉనికిని కాపాడుకోవడం. గత ఎన్నికల సందర్భంగా కబ్జాల పేరు మీద గోబెల్స్ క్యాంపెయిన్ చేసి సక్సెస్ అయినా అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. ఈరోజు మీకు ఒకటి చెప్తాను, ఒక మాజీ మంత్రి ప్రకాశం జిల్లాలో జిల్లా వ్యాప్తంగా కబ్జాలు ఉన్నా కూడా నేను ఒక్కనే కబ్జాల మీద సిట్ వేయమని చెప్పేసి అడిగినాను అని చెప్పి మాట్లాడుతున్నాడు. నీకు సూటిగా ఒక ప్రశ్న వేస్తున్నా. 4.5 సంవత్సరాల కాలంలో 45 సార్లు 46 సార్లు నీకు చెప్పుకుంటా, ఒక ఇంచు భూమి ఎక్కడైనా కబ్జాలు మేము చేసినట్టు మీరు నిరూపించుకుంటే ప్రభుత్వం మీది, అధికారం మీది, అధికారం మీ చేతిలో ఉన్నారు, నిరూపించుకోండి అని ఓపెన్గా ఛాలెంజ్ చేసి మీ చేతగాల. ఇంకా ఒక 4 నెలలు 3 నెలలు ఉంది, కానీ పాపం ఈ 4-3 నెలల్లోనే ప్రజాప్రతినిధి పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. అసలు ఆయనకి ఎంతమంది కృష్ణులు ఉన్నారో ఆయనకి అర్థం కావడంలా. మామూలు ఉగ్రాదయత్ర కృష్ణులతోనే నియోజకవర్గం వరకు పడిపోయింది. ఈసారి ఎంతమంది కృష్ణులు వచ్చినారు, ఎంతమంది కృష్ణులు ఉన్నారో, మరి చివరిగా అక్కడికి నిలిచేది ఎవరో, పోటీలో ఉండేది ఎవరో, ఆ ఓడిపోబోయేది ఎవరో భవిష్యత్తు తెలుస్తుంది. మరి అగమ్యకరమైనటువంటి పరిస్థితుల్లో ప్రజలకు బాధ్యతాయుతంగా సమాధానం చెప్పాల్సినటువంటి ప్రజాప్రతినిధి బాధ్యతారాహిత్యంగా ఎదురుదాడే పరమావధిగా ప్రతిపక్షాలను మాట్లాడడం అనేది నీ భావదారిద్ర్యానికి ప్రతీక అని చెప్పేసి చెప్తాను. ఆయనకి కోనేరు నిర్మించింటే కోనేరు చక్రస్నానం గురించి మాట్లాడుతున్నామంట. నేను ఈరోజు చెప్తున్నా ఆన్ రికార్డ్, నేను నా భార్యతో కలిసి నరసింహస్వామి ఉత్సవాల్లో ఆ కోనేరులో స్వామివారిని చక్రస్నానం చేయించినప్పుడు నేను కూడా పాల్గొన్నా. దీనికి మీడియా వాళ్ళు కూడా సాక్ష్యంగా ఉన్నారు. గతంలో ఎప్పుడైనా చేసినావా అని మాట్లాడుతున్నాం. మేము నిర్వహించగలిగిండేది అధికారంలో సంపూర్ణంగా ఉంటూ 2 కోట్లు ఒకసారి కొట్టేసి మళ్ళా 3 కోట్లకి టెండర్ వేసి ఈరోజుకి నువ్వు దాంట్లో గతంలో పందులు చేసేవాడిని. నేను మేమైతే పందులు చూడలే, ఏమన్నా మీరు మునిగినప్పుడు ఏమన్నా భ్రమపడ్డారని మీరు పందులు స్నానం చేస్తానని చెప్పేసి నాకైతే తెలియదు అది. మేమైతే పందులు ఎప్పుడు చూడలే మా హయాంలో. మరి ఈ రోజున మీరు రోజు గస్తీ పెడితే లేదంటే సీసీ కెమెరా పెడితే ఖచ్చితంగా అవి దర్శనం ఇస్తాయి. బెయిల్ మీద వచ్చినాడని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. బెయిల్ ఇచ్చే క్రమంలో హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యానాలు చాలా ప్రాధాన్యత సంతరించుకుంటాయి అనేది వైసీపీ శ్రేణులు వైసీపీ నాయకులకి మింగుడుపడటం లేదు. మీరు ఒకసారి గమనిస్తే అవినాష్ రెడ్డి బెయిల్ గురించి అప్లై చేసి ఆయన గురించి కోర్టు ఏ రకమైనటువంటి వ్యాఖ్యలు చేసిందో, ఈయన మీద ప్రేమాపసి కేసు ఉంది, సాక్ష్యాలు ఉన్నాయి, కాబట్టి ఈయన్ని అరెస్ట్ చేసేకి సిబిఐకి వాళ్ళకు అభ్యంతరం ఏం తెలియజేయడం ఎప్పుడు లేదని చెప్పేసి మాట్లాడినారు. తర్వాత సరెండర్ అయ్యేసి బెయిల్ తీసుకోమన్నారు. మరి ఈ రోజున సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడే వ్యాఖ్యలు ప్రజలందరినీ ఆలోచింపజేస్తున్నాయి. అవినాష్ రెడ్డి విషయంలో కోర్టు ఆ రకంగా వ్యాఖ్యలు చేసినప్పుడు, చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ మంజూరు చేసేటప్పుడు చేసిన వ్యాఖ్యలు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ప్రజాకోర్టులో మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. ప్రెస్ ముందరే ఉంది, మా వ్యాఖ్యలు మేము మీ ముందు చెప్తాం, వాళ్ళ వ్యాఖ్యలు వాళ్ళు చెప్తారు. ఇదొక భాగం అయితే ఇందులో భాగంగా నిన్న రోజున స్థానిక కబ్జాల గురించి నేను ఇందాక చెప్పిన ఆయన ఏదో సిట్ వేసినారంట ఒక ఆయన మీవాడు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు అంతేకాదు, నువ్వు వేయకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం అనేది ఖాయం. మా వంతుగా వస్తూనే ఈ నియోజకవర్గం వరకు అయితే ఖచ్చితంగా నేనైతే ఇనిషియేటివ్ తీసుకుంటాను.
ఎవరెవరి అపార్ట్మెంట్స్ కోసం నిధులు దుర్వినియోగం చేసి రోడ్లు వేసుకున్నారో, ఎవరెవరు ప్రభుత్వ ఆస్తులు పగలగొట్టినారో, ఎవరెవరు సోషల్ మీడియా రిప్రజెంటేటివ్గా ఉండి ప్రభుత్వ ఆస్తుల్లో పునాదులు వేసుకున్నారో, ఎవరెవరు కౌన్సిలర్లుగా ఉండేసి భూ కబ్జాలు చేసినారో, ఎవరెవరు కౌన్సిలర్లుగా వైస్ చైర్మన్లుగా ఉంటూ కాలువల మీద ఇల్లు కట్టుకున్నారో, అన్నిటి మీద ఖచ్చితంగా మేమైతే చర్యలు తీసుకుంటాం. ఈసారి ఉండలేదు ఉండదు, ఏదో ఆ రోజున రెండో కృష్ణుడు వచ్చి మిమ్మల్ని కాపాడినాడు, ఇంక భవిష్యత్తులో కాపాడలేడు, ఇది ఖచ్చితంగా చెప్తాను. నువ్వు వేయకపోయినా నేనే ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో గతంలో మేము 20 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నా, ఈ 20 ఏళ్ళ నుంచి మళ్ళీ మేము అధికారంలోకి వచ్చినప్పటి వరకు కూడా జరిగినటువంటి అన్ని కబ్జాల మీద కూడా నేనే సిట్ వేయించుకుంటా కావాల్సింటే. అవసరమైతే ఒక హైకోర్టు రిటైర్డ్ జడ్జితో కూడా జుడిషియల్ ఎంక్వైరీ కూడా మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా ఆర్డర్ చేయమంటాం, అన్ని నిజాలు నిగ్గుదీస్తాం, నీకు ఎక్కడ వెనక్కు పోం, నీకు దమ్ముంటే ఇదే పని నువ్వు చేయి ఈరోజు. మేము సిద్ధంగా ఉన్నాం దాన్ని, మేము నిర్దోషులం అని చెప్పే నమ్మకం మాకుంది కాబట్టి మేము మాట్లాడుతున్నాం. ఇంకా సిగ్గు మానం లజ్జానికి ఏదైనా ఉంటే క్రిస్టియన్ హాస్టల్లో క్రిమినల్ కేసులు పెట్టించుకుందాలని నువ్వు చైర్మన్గా వేసి మున్సిపాలిటీకి అప్పచెప్పినావు, దాని మీద మాట్లాడు. ఈరోజున హిందూపూర్లో పోయేసి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఇప్పటికి కూడా క్రిస్టియన్ హాస్టల్ అమ్ముకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, దాని మీద మాట్లాడు. దాని మీద సిట్టే క్రిస్టియన్ హాస్టల్ మీద సిట్టే ఇప్పటికీ, నీకు దమ్ముంటే. నువ్వు చెప్తున్నావు కదా క్రిస్టియన్ హాస్టల్ కొలగొట్టినారని, అప్పుడు బాగా గోబెల్స్ క్యాంపెయిన్ చేసి ఒక సాక్షి పత్రికని సాక్షి మీడియాని అడ్డం పెట్టుకుని మాకున్నటువంటి రాజకీయ అనిశ్చితను అడ్డం పెట్టుకుని పబ్బం గడుపుకున్నావు. ఈరోజు చెప్తున్నా నీకు దమ్ము ధైర్యం ఉంటే క్రిస్టియన్ హాస్టల్ మీద ఏ ఆ బోర్డింగ్ దాని మీద కూడా ఎవరు అక్రమం చేసినారో, ఎవరు సక్రమం చేసినారో, ఎవరు మోసాలు చేసినారో, ఎవరు మోసాలు పాల్పడినారో మీ కౌన్సిలర్ల పాత్ర ఏంది, దాన్ని కొట్టే హషప్ చేయడంలో మీ పార్టీ వాళ్ళ పాత్ర ఏంది, మీ వంతు పాత్ర ఏంది, మీరేమేం చేసినారు, వాళ్ళు ఏం చేసినారు, అన్నీ బయటకు వస్తాయి. దానికి ఎక్కడ వెనకపోయేటువంటి పరిస్థితి లేదు. అంతేగాని అడ్డగోలుగా మాట్లాడదు. ఈరోజు నీకు భవిష్యత్తు అంధకారంగా కనపడుతోంది, ఉనికి కోల్పోయేటువంటి పరిస్థితిలో ఉన్నాం. అందుకనే అభద్రతా భావంతో ప్రెస్ మీట్లు పెట్టేసి ఉనికి కాపాడుకునే ప్రయత్నం. మాకు కూడా ఇది ఒక అడ్వాంటేజ్. ఈరోజు నేనేం మాట్లాడలే, ఈరోజు మాట్లాడుతున్నాను ఎందుకంటే పొలిటికల్గా ఒక స్ట్రాటజీలో నువ్వు ఐడెంటిటీ కోసం నువ్వు చేస్తున్నావు, మీకున్నటువంటి అనిశ్చితిని ఎన్కాష్ మా మీద అడ్డు చేసుకున్నారు, మీ నేను కూడా ఎన్కాష్ చేసుకునే విధంగా అవకాశంగా వాడుకోవడానికే నేను కూడా మాట్లాడుతున్నా. అంతేకాదు నిబద్ధతతో మాట్లాడుతున్నా, అడ్డగోలు మాట్లాడటం లే, నిజాయితీతో మాట్లాడుతున్నా, గాఢ పెట్టకు నీళ్ళు తెచ్చినాడు సిగ్గుండల్లా మాట్లాడితే బైపాస్ ఏం తెచ్చినాడంట. నువ్వు ఈరోజు ఏదో ఒక అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తెచ్చినా అని చెప్పేసి ప్రగల్భాలు పొందుతున్నావు గాండపండి. దీనికి ఫినాన్షియల్ శాంక్షను, ఇది ఎగ్జిక్యూషను, టెండరు ఇవన్నీ అయితే అప్పుడు నీకు కూడా ఓనర్షిప్ ఇస్తాం. మేమైతే ఏ రకంగా బైపాస్ రోడ్డు మేము క్లెయిమ్ చేస్తాము ఓనర్షిప్, అట్లా నీకు కూడా గాండపండి నీళ్ళు తెచ్చినాడబ్బా అని మాట్లాడుతుంది. సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడడం, అబద్ధాలు మాట్లాడడం వైఎస్ఆర్సీపీ పేటెంట్ రైట్. మీకు అందరికీ అలవాటు పడిపోయింది మీ ముఖ్యమంత్రి దగ్గర నుంచి మొదలు పెడితే. వై ఏపీ నీడ్స్ జగన్ అంట, సిపిఎస్ రద్దు చేసినందుకు జగన్ అవసరమా, మద్యపాన నిషేధం రద్దు చేసినందుకు జగన్ అవసరమా, ఈ రాష్ట్రంలో అభివృద్ధిని అటకెక్కించినందుకు జగన్మోహన్ రెడ్డి అవసరమా, సంక్షేమం పేరు మీద దోపిడీకి తెర లేపినందుకు జగన్మోహన్ రెడ్డి అవసరమా, ఇసుక విధానంలో అక్రమంగా దోపిడీ చేస్తున్నందుకు జగన్ అవసరమా, మద్యపాన నిషేధం పేరు మీద మద్యం వ్యాపారం చేస్తున్నందుకు జగన్ అవసరమా, విద్యార్థులకి అమ్మఒడి పేరు మీద జరుగుతున్నటువంటి మోసాల్లో రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బుల్ని వీళ్ళు ఇచ్చినట్టు చూపించుకుంటూ బతుకుతున్నందుకు జగన్ అవసరమా, దాని మీద కూడా డీటెయిల్గా మాట్లాడతాం వచ్చే రోజుల్లో. అమ్మఒడి మీద కూడా వీళ్ళు చేస్తున్నటువంటి విద్యా విధానంలో ఉన్నటువంటి లోపాల మీద కూడా ఖచ్చితంగా మాట్లాడతాం, విత్ అథెంటిక్ డాక్యుమెంట్స్ తొందరలోనే మాట్లాడతాం. ఇన్ని రకాలుగా డొల్లతనం, బస్సు సాధికారిక బస్సు యాత్ర అంట, ఎందుకు కదిరి నియోజకవర్గంలోకి సాధికారిక బస్సు యాత్ర రాలేదు, ఇక్కడ బీసీలు లేరా, అంటే మీకు బీసీలు లేరా, మళ్ళీ మీ సామాజిక వర్గాలు మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుందనే, లేదంటే ఒకరాదా నలుగురు కృష్ణులు ఏమన్నా బస్సు ఎక్కుతారని భయమా, తెచ్చుకోవాల్సింది మరి బస్సు అధికార యాత్ర, అది కూడా తెచ్చుకోలేనటువంటి పరిస్థితిలో నువ్వు రాజకీయాలు చేస్తున్నావు. ఇది నీ యోగ్యత, ఇది నీ నాయకత్వ పటిమ, ఇది నీకు పార్టీలో ఉండే పట్టు, ప్రజల్లో ఉండే పట్టు. వీటన్నింటినీ ప్రజలందరూ గమనిస్తున్నారు. కరెక్ట్గా 100 రోజులు ఉంది మిత్రమా, 100 రోజుల్లో నీ నోట్లో నుంచి
పూసినటువంటి అబద్ధాలు ఏదైనా సిగ్గు మానం లజ్జ నీ కనీసం అంతరాత్మ కానీ ఆత్మసాక్షి కానీ ఉంటే ఇంకా అబద్ధాలు మాట్లాడద్దు, కబ్జాల గురించి మాట్లాడద్దు, అభివృద్ధి గురించి మాట్లాడద్దు, గాళ్లపెంటకు నీళ్ళు ఇచ్చిన దాని గురించి మాట్లాడద్దు, బైపాస్ రోడ్డు తెచ్చినా అని చెప్పేసి అబద్ధాలు వల్లవేయద్దు. ఎందుకంటే చరిత్ర క్షమించదు నిన్ను. చరిత్రలో మనం చేసిన ప్రతి పని, మాట్లాడినటువంటి ప్రతి మాట రాజకీయాల్లో చిరస్థాయిగా రికార్డ్ అయి ఉంటాయి. నిరాహార దీక్ష, ఆమరణ నిరాహార దీక్ష అని దండేసుకుని అర్ధగంటలో లేపేసుకునేటువంటి ఘనత లేదు. ఆ రింగు రోడ్డర్ అయితే రాలా, నీకేమన్నా రింగులు వచ్చినాయేమో తల మీద, రింగు రోడ్ అయితే కనపడలా. రింగు రోడ్డే కదా మీరు చేసింది ఆమరణ నిరాహార దీక్ష. మరి ఎందుకు ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారు? రింగు రోడ్డు గురించి ఆమరణ నిరాహార దీక్ష, ఉండే బైపాస్ రోడ్డు గురించి చేయలేకపోతున్నారు. ఇంకా ఒకటి చెప్తున్నా, ఈ సిట్ అనేది బైపాస్ రోడ్డులో నువ్వు నీ అనుచరులు చేసినటువంటి దందా భూదందాలు ఉన్నాయి. అదే రకంగా నీ పార్టీని అడ్డం పెట్టుకొని లేఅవుట్ల పేరు మీద చెరువులు కబ్జా చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. వీటన్నింటినీ బయటికి తీస్తాం, ఎక్కడికి పోదు, భూమి ఎక్కడికి పోదు, ఈరోజు కాకపోతే రేపు దొరుకుతుంది. ప్రభుత్వం ఖచ్చితంగా, తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడబోతోంది. వీటన్నిటికీ మా చర్యలే సమాధానం చెబుతాయి, దానికి మీరు సిద్ధంగా ఉండని చెప్పేసి హెచ్చరిస్తాను.